మిలియన్ మార్చ్ నిర్బంధ ఖాండను నిరసిస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ మాట్లాడారు. మిలియన్ మార్చ్ నిర్బంధ ఖాండను నిరసిస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి సమ్మెను విరమింపజేయాలని డిమాండ్ చేస్తూ నిన్న మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని రాజకీయ జేఏసీ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తే పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి యుద్ధ వాతావరణాన్ని సృష్టించి ఆర్టీసీ కార్మికులపై న్యూ డెమోక్రసీ పార్టీ వివిధ పార్టీల కార్యకర్తలపై లాటరీ ఛార్జ్ బాష్పవాయువు ప్రయోగించి గాయపరచడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. బ్యారికేడ్లను బద్దలు కొట్టి ట్యాంక్ బండ్ను ముద్దాడిన తెలంగాణ ప్రజల హిరోచిత పోరాటం మరువలేనిదన్నారు. పోలీసులు లాటరీ ఛార్జ్లో న్యూ డెమోక్రసీ నాయకులు పీడీఎస్యు పీఓడబ్ల్యూ పీవైఎల్ ఐఎఫ్టీయు కార్యకర్తలకు తీవ్రంగా గాయాలయ్యాయని ఈ దుర్మార్గమైన చర్యను ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయు రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజకొండ జనార్దన్, న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి గంట నాగయ్య, సబ్ డివిజన్ కార్యదర్శులు బొడ్డు శంకర్, కునుకుంట్ల సైదులు, పీడీఎస్ జిల్లా అధ్యక్షులు పోలేబోయిన కిరణ్, పేదింటి రంగారెడ్డి, దేశోజ్ మధు, ఎస్కే సయ్యద్, సామా నర్సిరెడ్డి, రవి, సిహెచ్ సత్యనారాయణ, పీడీఎస్యు గెడ్డేటి సందీప్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.